Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఫసెక్, ఇది మన రాయపాటి వారి రేంజ్. నీరవ్ మోడీ ఎన్ని కోట్ల బ్యాంక్ రుణాలకు ఎసరు పెట్టాడు? ఆరు వేల కోట్లు. ఆయన గారి అంకులు గారు మెహుల్ చోస్కి ఎసరు విలువ ఎంత? ఏడు వేల ఎనభై కోట్లు. మన డెక్కన్ వెంకటరామయ్య, కన్నడ విజయ మల్లయ్య ఎక్సెట్రా ఈ రేంజ్కు ఎదగలేదు. వాళ్లను మించిపోయాడు మన రాయపాటి వారు. మరేమనుకున్నారు? ఆయన రేంజ్ అది. సిబిఐ ప్రాథమిక అంచనా మేరకు అయ్యగారు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల మేరకు ఫసా కనిపించేశాడట. సిబిఐ ఆయన కంపెనీ ట్రాన్స్ట్రాయ్ ఆఫీసులు, నివాసాలపై దాడులు చేసి, సోదాలు చేసి ఏవో కొన్ని ఆధారాలు చేజిక్కించుకుని లెక్కలు వేస్తే ప్రాథమికంగా తేలిన మొత్తం అంతేనట. మొత్తం లెక్క తేల్చేసరికి ఇంకెంతో. ఇప్పటికైతే దేశంలో బయటపడిన పెద్ద బ్యాంక్ ఫ్రాడ్ ఇదేనట. సిబిఐ అధికారికంగానే చెబుతోంది. కంపెనీ సిఎండి చిరుకూరి శ్రీధర్, అదనపు డైరెక్టర్లు రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్ తదితరులు ప్రధాన బాధ్యులు అని ఎఫ్ఐఆర్లో కూడా అదే రాసింది. కెనరా బ్యాంక్, ఇతర బ్యాంకుల కన్సర్షియం నుంచి వేల కోట్లు రుణం తీసుకునే ఈ కంపెనీ లెక్కల్ని తారుమారు చేయడం, బ్యాలెన్స్ షీట్లను ట్యాంపర్ చేయడం వంటి నానా అవలక్షణాలను ప్రదర్శించింది అని సిబిఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్ ఆరోపణ. బ్యాంక్ రుణాల దుర్వినియోగంపై కేసు నమోదు చేసింది సిబిఐ. సరే, విషయానికి వద్దాం. ఈ కేసులతో ఏమవుతుంది? ఒక కావూరికి ఏమైంది? ఒక రాయపాటికి ఏమవుతుంది? ఐటీ దాడులు, సిబిఐ సోదాలు, డిఆర్ఐ నిఘాలు గట్రా సాగుతూనే ఉంటాయి. ఒక్కరంటే ఒక్క తెలుగు స్కామర్కు ఏమైనా శిక్ష పడిందా? పోనీ నాలుగు రోజులు జైలుకైనా వెళ్ళొచ్చారా? అనవసరంగా ఈ నీరవ్ మోడీలు, మెహుల్ చోక్సీలు, విజయ్ మాల్యాలు, లలిత్ మోడీలు బెంబేలెత్తిపోయి విదేశాలకు పారిపోయారు. మన రాయపాటి వారికి ఉన్న ధైర్యం చూడండి, ఆయన రేంజ్ చూడండి. అదే స్కాములు చేయడానికి కూడా దమ్ముండాలి బాసు. అది లేనప్పుడు ఎందుకో బ్యాంక్ రుణాల జోలికి వెళ్ళాలి? అసలు ఎంతైనా మనవాళ్లే ఘటికలండి, ఏదైనా చేసేయగలరు.